సో కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి మంత్రి పదవి వస్తుంది సో రీసెంట్గా పోచారం శ్రీనివాస్ గారు జైన్ జైన్ అయ్యారు వారికి కూడా మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి రకరకాల ఊహాగానాలు వచ్చినాయి బట్ కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచిన వారికే మంత్రి పదవులు ఇస్తామని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది మరి ఇప్పుడు వీళ్ళు జైన్ అయ్యేటోళ్ళంతా ఏం ఆశించి జైన్ అవుతున్నారు కేవలం అధికార పార్టీలు ఉంటే సేఫ్ సైడ్లో ఉంటాం ఎవరు కూడా మనల్ని తర్వాత క్వశ్చన్ అయ్యారు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్పైజర్ ఒక నియోజకవర్గం ఉంది చెవిళ్ళ నియోజకవర్గం ఉంది చెవెళ్ళ నియోజకవర్గంలో ఏదన్నా పనులు చేపట్టాలన్నా గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా స్కీమ్లు ప్రవేశపెట్టాలన్నా అక్కడ ఆల్రెడీ ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేశారో వారికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది ఆల్రెడీ ఎమ్మెల్యే ఉండే వాళ్ళకి తక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది ఈ సాంప్రదాయం తెచ్చింది కూడా కేసీఆర్ఏ సో ఇంతకుముందు ఏంటంటే ఎమ్మెల్యే ఏ పార్టీ ఉన్నా కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలకి పూర్తి అధికారాలు అనేది ఉంటుండే బట్ ఇప్పుడు ఏంటంటే అధికారం లే పార్టీ ఉంటే అక్కడ ఓడినా గెలిచినా కూడా ఆ వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉండడం తోటి ఒక్కొక్కరికి ఈ విధంగా అంటే వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని ఒక టాక్ అయితే వినిపిస్తుంది రీసెంట్గా పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో కూడా తన మాట కంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారి మాటనే పోలీసు వాళ్ళు కావచ్చు మిగతా ప్రభుత్వ అధికారులు వారి మాటనే ఎక్కువగా వింటున్నారని చెప్పేసి కూడా ఒక టాక్ వచ్చింది సో మొత్తానికి అయితే మరి ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు సో అంటే మంత్రి పదవుల పైన మాత్రం వీళ్ళు ఆశలు పెట్టుకోనికే లేదు అనేది ఒక చిన్న హింట్ కాంగ్రెస్ బి ఫామ్తో గెలిచిన వాళ్ళకి మంత్రి పదవి ఎవరికి ఇస్తారనేది అధిష్టాన నిర్ణయం పిసిసి చీఫ్ ఎంపికలోను సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరికైనా ఛాయిస్ రావచ్చు మహిళలకు చీఫ్ ఇవ్వాలనే ఆలోచనలు మంచివే ఫిరాయింపులు తెలంగాణకే ప్రత్యేకం కాదు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటకలోను సంక్షేమ పథకాలు పేదల కోసమే గతంలో రైతుబంధు పేరుతో సంపన్నులకు ప్రజాధనం మోడీ హయాంలోనూ పదహారు లక్షల కోట్లు మాఫే ఢిల్లీలో మీడియాతో చిచ్చాడులో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీఫాంతో గెలిచిన ఎమ్మెల్యేలకి మంత్రివర్గంలో చోటు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఢిల్లీలో వారు ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు మంత్రివర్గంలో ఎవరికి స్థానం కల్పించాలి పిసిసి చీఫ్గా ఎవరిని నియమించాలి అనే అంశాలపై ఏసీసీ పెద్దలు రాష్ట్ర నేతలతో చర్చిస్తున్నారని తెలిపారు పిసిసి చీఫ్ ఎంపిక విషయంలోనూ సామాజిక న్యాయం తప్పనిసరిగా ఉంటుందని నొక్కి చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మహిళలు ఇలా ఎవరికైనా ఛాయిస్ దక్కుతుందన్నారు మహిళలను పిసిసి చీఫ్ చేసే బాగుంటుందని ఒక పాత్రికేయుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా అలా చేస్తే బాగానే ఉంటుంది ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది సో మొత్తానికి ఇప్పుడు యాక్చువల్గా అంటే మంత్రి వర్గ విస్తరణ కేవలం బీఆర్ఎస్లో వచ్చేటువంటి కీలక నేతల కోసమే అని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా ఒక టాక్ అనేది రావడం అనేది జరిగింది బట్ మొత్తానికైతే బీ ఫామ్ మీద ఎవరైతే గెలిచినారో వాళ్ళకు మాత్రమే మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పారు పీసీ చీఫ్ రేస్లో ఎవరైనా ఉండొచ్చన్నారు ఆ పదవిని బాధ్యతలను ఆశించడంలో తప్పులేదని కానీ ఎవరికి ఎంపిక చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు కేబినెట్ విస్తరణలోనూ పీసీ చీఫ్ ఎంపిక అంశం ముడిపడి ఉందన్నారు రాష్ట్ర జాతీయ నేతలు వీటిపై చర్చిస్తున్నారని వెల్లడించారు తమ అభిప్రాయాలను వెల్లడించామని నిర్ణయం ఏసీసీకి పెద్దలదే అని స్పష్టం చేశారు పీసీసీ చీఫ్ ఎంపికలోనూ సామాజిక న్యాయం మాత్రం తప్పనిసరిగా ఉంటుందని నొక్కి చెప్పారు ఎవరికి అవకాశం వచ్చినా పార్టీ లీడర్లంతా సమిష్టంగా పనిచేస్తారని సహాయ సహకారాలు అందిస్తామని వివరించారు అండ్ ఫిరాయింపులకు తెలంగాణ ప్రత్యేకం కాదు ఆరు నెలలు కాంగ్రెస్ పాలన నుంచి చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గుటికి చేరారని సిద్ధమవుతున్నారని సీఎం తెలిపారు ఫిరాయింపులకు వాద్యం పోసిందే కేసీఆర్ అని చెప్పుకొచ్చారు ఫిరాయింపులు తెలంగాణకు మాత్రమే ప్రత్యేకం కాదని గతంలో కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇవి చేటు చోటు అన్నారు నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీ ఏకంగా తనలో విలీనం చేసుకుందని గుర్తుకు చేశారు ఆ టైంలో అంటే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నలుగురు రాజ్యసభ సభ్యులని టీడీపీ నుంచి బీజేపీలోకి తీసుకుంది వారంతా గతంలో వారి పార్టీలు పాల్పడిన ఘటనలపై వివరణ ఇవ్వాలన్నారు సంక్షేమ పేదల కోసమే సో మొత్తానికి చాలా క్లియర్ కట్గా యాక్చువల్గా దానం నాగేందర్కి ఇక్కడ మంత్రి పదవి రాబోతుంది గ్రేటర్ నుంచి అని చెప్పేసి కూడా ఒక టాక్ వినిపించింది బట్ ఆయన గెలిచింది బీ ఫామ్ బీఆర్ఎస్ నుంచి సో ఇటు దానంకి కూడా మంత్రి పదవి లేదనుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పోచారం రెడ్డి సో వారికి కూడా మంత్రి పదవి రాబోతుందని చెప్పేసి కూడా అనుకున్నారు బట్ వారు కూడా గెలిచింది బీఆర్ఎస్ ఫామ్ తోటే కాబట్టి సో వారికి కూడా మంత్రి పదవి లేదనుకోవచ్చు అలాగే చెవెళ్ళ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఒక మంత్రి పదవి అయితే వే వేకెన్సీ ఉంది జిల్లాల వారిగా చూసుకుంటే అది ఎస్సీ సామాజిక వర్గానికి చెందింది కాబట్టి మేబీ ఆల్రెడీ గడ్డం ప్రసాద్కి స్పీకర్ బాధ్యత ఇచ్చారు మరి కాలే ఆదాయ కూడా ఆ విధంగానే ఏమన్నా రావడం అనేది జరిగిందా అంటే దానికి సంబంధించి కూడా వారు కూడా గెలిచింది బీ ఫామ్ బీఆర్ఎస్ఏ కాబట్టి సో కాలే ఆదాయకు కూడా మంత్రి పదవి లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే తెల్లం వెంకట్రావు వారికి అంటే మంత్రి పదవి మీద కాదు వారు యాక్చువల్గా పొంగులేడి శ్రీనివాసరెడ్డి మనిషి సో చివరి నిమిషంలో ఇటు బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి గెలవడం అనేది జరిగింది తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే నలుగురు ఐదు మందికి అయితే దాదాపుగా ఆరు మంది జైన్ అయ్యారు సో ఇక్కడ ఎవ్వరికి కూడా మంత్రి పదవి లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఈవెన్ సంజయ్ కుమార్కి కూడా మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి శాసించినప్పటికీ ఆల్రెడీ కరీంనగర్ నుంచి చాలామంది నేతలు ఉన్నారు కాబట్టి సో అక్కడి నుంచి కూడా మంత్రి పదవి లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు మరి వీళ్ళు మంత్రి పదవి ఆశించి జైన్ అవుతున్నారన్న వాదనకైతే సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పేసి సందర్భంగా చెప్పుకోవచ్చు మరి వీళ్ళు అంటే పార్టీ ఫిరాయింపులదారులకి మంత్రి పదవి ఇస్తే బెటరా వారికి మనం ప్రోత్సహించినట్టు ఉంటుందా లేకపోతే నిజంగా బీ ఫార్మ్ తోటి గెలిచిన వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వడం అనేది కరెక్టా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ